యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. దాసరి అగ్రహారం ఈ ఊరి పేరు వినగానే మీకు సమస్య గుర్తు రావాలి. గుర్తొచ్చిందా? నేనే గుర్తు చేస్తాను. ఎన్నో ఏళ్లుగా కొన్ని సంవత్సరాలుగా ఈ ఊరికి ఒక సమస్య ఉండేది. ఆ సమస్య ఏంటంటే వర్షాకాలంలో ఇటువారు అటు అటువారు ఇటు వచ్చే వీలే లేదు. దీని మీద యాక్ట్ 24/7 కూడా ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అయితే కొన్ని ఏళ్ల కళ ఈరోజు దాసరి అగ్రహారం ప్రజలకు నెరవేరింది. దీని పట్ల గ్రామస్తులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మరి వాళ్ళ సంతోషం ఏంటో ఇవాళ ప్రత్యేక కార్యక్రమంలో వారి మాటలు విందాం. పదండి. సో పల్లెటూళ్ళు అనగానే మనకు సహజంగా పాడి పంటలు గుర్తొస్తుంటాయి. అయితే ఇక్కడ ఎక్కువగా పశువులు నమ్ముకొని పాల వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఉంటారు. ప్రధానంగా ఇప్పుడు మనకు వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, వీళ్ళు కూడా ఈ ఊరు నుంచి బయట కావాలి కానీ అక్కడ డైరీకి వెళ్ళి పాలు పోయాలంటే ఈ వాగు దాటి వెళ్లాల్సిన పరిస్థితి. మరి నిత్యం వ్యాపారం చేస్తూ ఈ రోడ్డు మీద రవాణా చేసినటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు మనతో గ్రామస్తుడు, స్థానిక గ్రామస్తుడు అయినా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, మీరు రోజు కూడా ఈ రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు, వర్షాకాలంలో ప్రధానంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? వర్షాకాలం వచ్చినప్పుడు కనీసం పాలు తీసుకెళ్లాలన్నా స్కోప్ లేకుండా, వేరే రహదారి లేకుండా, కాలినడకన వెళ్ళాలన్నా, పొలాల్లోంచి వెళ్ళాలన్నా కూడా నడిచేదానికి దారి కూడా లేకుండే. ఈ విద్య చేసిన వాళ్ళు ఏంటంటే ప్రశాంతంగా ఏ టెన్షన్ లేకుండా ఎనీ టైం ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రశాంతంగా ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే వర్షం పడిందంటే ఊళ్ళోంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి, ఇద్దరు ముగ్గురు కూడా చనిపోయారు కూడా, వర్షం దాటి వెళ్ళలేని పరిస్థితుల్లో ఇద్దరు ముగ్గురు చనిపోయారు కూడా. బాలింతలు ప్రెగ్నెన్సీ ఉండే ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఈ రోడ్డు చేస్తున్న వాళ్ళు ఏమిటంటే గ్రామస్తులు మొత్తం కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఎంత దూరమైనా వెళ్ళేసి కావలకు వెళ్ళాలన్నా బాగా ఇబ్బందులు పడుతున్న రోజులవి. ఈ రోడ్డు చేసినందు వల్ల, ఈ బ్రిడ్జ్ చేసినందు వల్ల అందరూ ప్రశాంతంగా నిత్యం రాకపోకలు సాగిస్తూ వాళ్ళ ప్రయాణం సాఫీగా నడుపుకుంటున్నారు. సో మీరు ఎన్నో ఏళ్ళుగా ఈ బ్రిడ్జ్ కోసం చాలామంది అధికారులను కలిశారు, ప్రజాప్రతినిధులను కలిశారు కదా, ఇప్పుడు రోడ్డు బ్రిడ్జ్ రెండు శాంక్షన్ అయిపోయి ఏమనిపిస్తుంది మీకు? అధికారులకు కానీ గవర్నమెంట్కి కానీ హెల్ప్ చేసినట్టు యాక్టివ్ ఛానళ్ళకు కానీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము అసలు ఇది చూస్తామో చూడమన్నటువంటి రోజుల నుంచి ఈ రోజు మేము ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నాము. దానికి మేము సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేయడానికి మరొక గ్రామస్తులు మనతో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. చెప్పండి, మీ పేరేంటి? నాలకొండ. ఏం చేస్తుంటారు మీరు? మేము జీవాలు కాస్తుంటాం. అంటే గొర్రెలు కాస్త జీవాలు కాస్త తిరుగుతుంటారు. మరి మీరు వర్షాకాలంలో ఈ జీవాల దగ్గరికి వెళ్ళడం కానీ వాటిని తోలుకొని ఇంటికి రావడం కానీ ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు? బ్రిడ్జ్ లేకముందు చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. అవతల పోతే అవతల రాలేక, అన్నం లేక, ఈ జీవాలు నిలబడక వర్షంలో మేము చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. అందుకని ఈ బ్రిడ్జ్ వేసిన దానివల్ల మాకు జీవాలకి అన్నిటికీ, తిరిగేదానికి అన్నిటికీ మంచిగా బాగుంది. ఎట్లా ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ రోజులు ఎన్నో కష్టాలు పడ్డారు, అసలు వర్షాలు వచ్చినాయంటే అవతల పక్క ఊరికి అవతల పక్క ఊరికి సంబంధాలు ఉండేవి కాదు, ఇప్పుడు ఎలా ఉంది బ్రిడ్జ్ కట్టిన తర్వాత? బాగా ఇప్పుడు మాకు అందరికీ బాగా మనస్ఫూర్తిగా అందరూ ఈ బ్రిడ్జ్ వల్ల మేము సంతోషంగా ఎక్కడికైనా వెళ్తా ఉన్నాం, పనులు చేసుకుంటా ఉన్నాం. వరదలు వస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మాకు బాగా ఇబ్బంది లేదు. సో దాసరి అగ్రహారం గ్రామంలో ఎవరిని పలకరించినా కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే యాక్టివ్ ఇక్కడికి వచ్చి వీళ్ళ కష్టాలు తెలుసుకొని బయట ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేసింది. ఈరోజు ఆ కృషి ఫలితంగా ఇక్కడ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయిపోయింది. ఈ గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తన సంతోషాన్ని మనతో పంచుకోవడానికి మరొక గ్రామస్తులు ఉన్నారు, ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరు చెప్పండి, మీరేం చేస్తుంటారు? నా పేరు కొప్పల వినోద్. నేను వ్యవసాయం చేసుకుంటా ఉంటాను. సో వ్యవసాయ పనుల నిమిత్తం మీరు నిత్యం అటు ఇటు తిరుగుతూ ఉంటారు, గతంలో ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? సార్ నేను నాకు 1992 జూన్లో నేను పుట్టాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు ఈ 2022 వరకు కూడా ఏ రోజు రోడ్డు స్థితిగతులు కానీ, ఎప్పుడు అటు నుంచి ఇటు వెళ్ళేదానికి కానీ, మంచి వర్షాలు వరదలు వచ్చేటప్పుడు కానీ దావు చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఈ మధ్య ఒక 3 నెలల క్రితం నుంచి ఈ రోడ్డు వర్క్ స్టార్ట్ చేసి పూర్తి చేశారు. కరెక్ట్గా 3 నెలల్లో ఈ రోడ్డు పూర్తి చేయడం జరిగింది. 4 బ్రిడ్జీలు వేశారు. వేసినందువల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చిన్న తరహా నుంచి పెద్దవారు, స్కూల్కి వెళ్ళే పిల్లల కానించి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి హాని ఇబ్బంది ఎటువంటి పరిస్థితి లేని విధంగా ఈ ఊరు సస్యశ్యామలంగా ఉంది. సో గతంలో మీరు వ్యవసాయం అంటే నిత్యం తిరుగుతూ ఉంటారు, యూరియా బస్తాలు కావచ్చు, పిండి కట్టలు కావచ్చు, రకరకాల పనులు మీద తిరుగుతారు, ఎలా ఉండేది అప్పుడు? ఎలా ఉండేది అప్పుడు? చాలా క్లిష్టంగా ఉండే సార్ పరిస్థితి. మాకు ఆ పిండి కట్టలని ఆ రోడ్లో ఎక్కడో ఆటోలో తీసుకొచ్చి ఆడబడేస్తే అక్కడి నుంచి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆ బస్తాలను మోసుకొని రావడం, ఈ చాలల్లో రావడం, ఇలాంటి పరిస్థితి ఉండేది. చాలా కష్టాలను ఎదుర్కొని ఈరోజు సుఖంగా ఉంటున్నారు సార్.
ఈ బ్రిడ్జ్ లేకముందు ఏదైనా ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయా? ప్రమాదాలు అంటే నాకు తెలిసి ఒక అతను కొట్టుకొని పోయి వేరే ఊరు, అతను ఈ ఊరికి అల్లుడుగా ఉంటే అతనేదో ఆ చెరువులో వాగులో తెలియక దిగి కొట్టుకొని పోయిన పరిస్థితి ఉంది సార్. సో మరి మొత్తానికి మీ కళ ఫలించింది, ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఊరికి కూడా రోడ్డు చాలా బాగా వేసి, ఇప్పుడు ఎలా ఉంది మీ ఫీలింగ్? మా ఫీలింగ్ ఇప్పుడు హ్యాపీ సార్, ప్రతి ఒక్కరూ హ్యాపీ. గ్రామస్తులు ఏమంటున్నారు? గ్రామస్తులు కూడా ఇది ఇప్పుడు ఎవరి వల్ల అయితే మేలు జరిగింది, అందరూ బాగుండాలి అనేది ఆలోచన. సో దాసరి అగ్రహారం గ్రామానికి చెందినటువంటి మరొక గ్రామస్తుడు మనతో ఉన్నాడు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరు చెప్పండి, మీరేం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తుంటాం. మా పేరు కాసు రామకృష్ణయ్య. కాసు రామకృష్ణయ్య. ఎలా ఉంది గతంలో బ్రిడ్జ్ లేకముందు మీ ఊరు పరిస్థితి విధంగా ఉంది? నాకు ఇబ్బందులు పడుతున్నాయి సార్, ప్రతి బయట పోవాలంటే పిల్లకాయలు చదువుకోవాలి కానీ అన్నింటికి ఇబ్బంది పడుతున్నాము. ప్రస్తుతానికి ఈరోజు బ్రహ్మాండంగా ఉంది, బాగా బ్రిడ్జ్ చేసిన దాని వల్ల మాకు అన్ని కోరిక బాగా జరిగింది. ఇప్పుడు మాత్రం బాగా చేశారు, నీట్గా ఉంది రోడ్డు, ఊరికి అన్ని అవకాశాలు బాగానే ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అప్పట్లో? అప్పుడు ఎరువులు పిండికాయలు తీసుకురావాలన్నా కానీ పిల్లకాయలు చదువులు పోవాలన్నా నాకు ఇబ్బందులు పడుతున్నాయి ఊళ్ళో. కనీసం ఇప్పుడైతే ప్రజెంట్లో ప్రస్తుతం బాగానే ఉంది, రోడ్డు వల్ల మాకు మంచి ఉపయోగం జరిగింది మా గ్రామానికి. హాస్పిటల్కి ఇదే దారి, ఒకే దారి, ఇదే ఒక దారి, ఒకటే మార్గం ఉంది మా ఊరు నుంచి టౌన్కి వెళ్ళాలంటే. ఈ ఒక్క దారికి నాకు ఇబ్బందులు పడుతున్నాము ప్రజెంట్లో, ఇప్పుడు మాత్రం బాగా ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. అంటే ఒక వర్షాకాలంలో ఇబ్బంది ఉండేదా, ఇప్పుడు కూడా ఇట్లా ప్రాబ్లం ఉండేదా వాగు? రోడ్డు అయితే ఎప్పుడు ఇబ్బందిగా ఉండేది, రోడ్లంతా కూడా తెగిపోయి గతులుగా ఉండేది. ఒక వర్షాకాలం అంటే వాగు వచ్చేదంటే వర్షం అనుకో, రోడ్డు కూడా దరిద్రంగా ఉండింది కదా, అది కూడా లేకుండా ఇప్పుడు ప్రశ్న బాగా శుభ్రంగా అయిపోయింది. ఇప్పుడు గ్రామస్తులు ఏమంటున్నారు? గ్రామ సంతోషంగా ఉన్నారు, రోడ్డు పడినదానికి అందరూ సంతోషిస్తున్నారు. అయితే మరొక గ్రామస్తులు ఇప్పుడు మనతో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ బ్రిడ్జ్ పట్ల ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. మీ పేరు చెప్పండి, మీరేం చేస్తుంటారు? నా పేరు మనోహర్, నేను మహాత్మా గాంధీ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మీరు స్థానికంగా ఇక్కడే ఉండేవాళ్ళు కాబట్టి మీరు ఈ ఇబ్బందులు మీరు చూసే ఉంటారు, ఎలాంటి ఇబ్బందులు ఉండేవి ఒకప్పుడు బ్రిడ్జ్ లేకముందు వర్షాకాలంలో ప్రత్యేకించి? సార్, వర్షాకాలం బ్రిడ్జ్ అంటే వర్షాకాలం వాగు వచ్చినప్పుడు కావలకి వెళ్ళిన వాళ్ళు, ఒకవేళ హఠాత్తుగా మబ్బులు వేసి వర్షం వస్తే అవతల వాళ్ళు అవతల ఉండేవాళ్ళు, యువతల వాళ్ళు యువతల ఉండేవాళ్ళు చాలా అవస్థలు పడుతుండేవాళ్ళు. భార్య అవతల, భర్త యువతల, పోతే ఎవరికైనా ప్రెగ్నెంట్ అయినా లేకపోతే ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా అవతలకి వెళ్ళాలంటే ఈ వాగు వల్ల వెళ్ళలేక చాలా అవస్థలకు గురయ్యేవాళ్ళు. కనీసం ప్రెగ్నెంట్ అయితే ఒక 1 మంత్ ముందే కావలకు పోయి అడ్మిట్ అయ్యి అక్కడే ఉండి అక్కడే చూపించుకునే పరిస్థితి ఉండేది. ఈ బ్రిడ్జి పడిన దానివల్ల, ఈ రోడ్డు ఇవన్నీ పడిన దానివల్ల మాకు కొంచెం సంతోషకరంగా ఉన్నాం, మాకు ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు ప్రస్తుతానికి. రైట్, మరికొంతమంది దాసరి అగ్రహారం గ్రామస్తులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరు చెప్పండి, మీరేం చేస్తుంటారు? పేరు చెంచు నాయుడు, వ్యవసాయం చేసుకుంటున్నాము. దాసరి అగ్రహారం గ్రామం గురించి గతంలో మేము కూడా ఈ ప్రాంతానికి వచ్చాము. ఏదైతే ఈ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్నారో బ్రిడ్జి సమస్య, ఆ సమస్య గురించి యాక్ట్ ఛానల్లో కూడా కొన్ని ప్రసారాలు చేశామన్నమాట. సో ప్రస్తుతానికైతే మీకు బ్రిడ్జ్ శాంక్షన్ అయింది, సో దీని పట్ల మీ స్పందన ఏంటి? గతంలో ఇబ్బందులు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఈ 1956లో మా గ్రామం ఏర్పడింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు దారి అనేది లేదు. ఎప్పుడు వర్షం వస్తే ఇంకా బయట ప్రపంచంతో మా గ్రామానికి సంబంధాలు తెగిపోతాయి. బయటికి వెళ్ళిన వాళ్ళు ఊళ్ళోకి వచ్చే అవకాశం ఉండదు. ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా ప్రాణాలు పోవాల్సిందే, కానీ వేరే అవకాశమే లేదు. ఇటు వేరే దారే లేదు మా ఊరు, ఇది ఒకటే దారి. ఇప్పుడు 65 ఏళ్ళ తర్వాత ఇది ఈ రోడ్డు బ్రిడ్జి కట్టి మాకు ఈ రోడ్డు వేసినందువల్ల గ్రామానికైతే మేజర్ సమస్య, ప్రధానమైన సమస్య ఇది. ఈ ప్రధానమైన సమస్య పూర్తిగా తొలగిపోయింది, ఇక ఈ సమస్య ఉండదు. మేము వ్యవసాయం చేస్తుంటాము, పిండి కట్టలు తెచ్చుకోవాలన్నా పురుగు మందు ఏదన్నా బయటికి వెళ్ళి జల్దానికో కావాలో వెళ్ళి తెచ్చుకోవాల్సిందే, మాకు ఊర్లో దొరకు. ఇక వాగు తగ్గి వెహికల్స్, వాగు తగ్గి ప్రవాహం తగ్గిపోయి వెహికల్ అటో ఇటో వచ్చేంతవరకు పిండి వేసేది కానీ ముందు కొట్టేది కానీ ఆపేసుకోవటం. పంట దెబ్బతినిపోయినా మేము దాన్ని ఇక తెచ్చుకునే పరిస్థితి లేదు కాబట్టి వదిలేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ స్కూల్ ఉందా? ఒకవేళ హైయర్ ఎడ్యుకేషన్ పోవాలంటే పిల్లలు ఎలా ఇబ్బంది పడేవాళ్ళు? హైయర్ ఎడ్యుకేషన్ అంటే హాస్టల్, మొత్తం అందరూ హాస్టల్లో చేర్చేసుకున్నారు పిల్లలు. ఇక్కడ ఎవరు పోయి వచ్చేది జరగని పని. చిన్నపిల్లలు అయితే ఊళ్ళో స్కూల్కి పోవటం, అయిన తర్వాత అయితే హాస్టల్లో చేర్చుకోవటం, అంతేగాని పోయి రావటం అనేది వాగువల్ల. ఇక ఇప్పుడు ఉదయం స్కూల్కి వెళ్ళినప్పుడు సాయంత్రం ఇంటికి వస్తాడు అనేది చెప్పలేము. ఈ లోపల వర్షం పడితే అవతలాగిపోదు. చాలాసార్లు జరిగున్నాయి వ్యాన్లు, స్కూల్ వ్యాన్లు, కూలీ పనికి వెళ్ళిన వాళ్ళు కూడా రైతులకు బయట అక్కడ పండుకున్నారు షెల్టర్లో. ఇది ఉదయం కూలికి వెళ్ళారు, సాయంత్రం వచ్చే లోపల వాగు వచ్చేసింది. ఇంకా అక్కడే రే నైట్ అక్కడే పండుకొని వేరే వాళ్ళు అన్నం తెచ్చి స్థితిని షెల్టర్లో పండుకొని తెల్లవారి మరుసటి రోజు వాగు ప్రవాహం తగ్గిన తర్వాత ఇంటికి వచ్చిన రోజులు. మీరు ఎంతమంది అధికారులు కలిసినారు? పేపర్లు కానీ టీవీలు కానీ ఇక అదే గవర్నర్ను కలిసి సార్ ఇక చాలా రోజుల క్రితం. ఇప్పటికి 65 సంవత్సరాలకి మా కళ నెరవేరింది. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది,
చాలా సంతోషంగా ఉంది. మీ తోటి గ్రామస్తులు అందరు బాగా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. మా ఊరికి ఒక విలువ వచ్చింది. ఈ రోడ్డు వేసిన తర్వాతే మా ఊరికి విలువ వచ్చింది. అందుకు ముందు మా ఊరు అంటే చిన్న చూపు దారి లేదు మీకు అని. ఇది వేసిన తర్వాత ఇప్పుడు మాకు ఒక పిల్లను కూడా ఇచ్చేవాళ్ళు కాదు మా ఊరు. ఇప్పుడు ఇది వేసిన తర్వాత మా ఊరికే విలువ వచ్చింది. సో ఏ ఊరు డెవలప్ అవ్వాలన్నా ప్రధానంగా రవాణా వ్యవస్థ అనేది కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇక ఈ ఊరి విషయానికి వస్తే మాత్రము వాళ్ళ మాటలు మనం విన్నాం, ఆఖరికి ఈ ఊరికి అమ్మాయిని ఇవ్వడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. ఎందుకంటే మీ ఊరికి దారి కూడలేదు, గబక్కన రేపు మా అమ్మాయిని చూసుకోవడానికి రావాలంటే దారి లేని నేపథ్యంలో ఊరికి దారి లేని నేపథ్యంలో ఎలా మేము మా పిల్లని మీ ఇంటికి ఇస్తామనే సందర్భాలు కూడా వీళ్ళు ఫేస్ చేస్తున్నారు. మొత్తానికి కూడా దాదాపు 60 ఏళ్ల కళ ఈరోజు నెరవేరినందుకు వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మరి అప్పుడెప్పుడో 56లో ఈ గ్రామం ఏర్పడితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ సరైన రవాణా వ్యవస్థ లేదు. ఒకవేళ వర్షాలు వస్తే మాత్రం ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోవాలి. ఆఖరికి స్కూల్ పిల్లలు ఉదయం పూట స్కూల్కి వెళ్ళి సాయంత్రం పూట తిరిగి వచ్చే లోపల ఈ లోపల కనుక వర్షం వచ్చి వాగొచ్చిందంటే స్కూల్ పిల్లలు కూడా అవతరలే ఉండాల్సిన పరిస్థితి. 5వ తరగతి వరకు అయితే స్కూల్లో ప్రైమరీ ఎడ్యుకేషన్, దాని తర్వాత వెళ్ళాలంటే మాత్రం అందరూ కూడా ఇక్కడ గ్రామస్తులందరూ కూడా హాస్టల్లో చేర్పిస్తున్నారు. ఎందుకంటే వచ్చిపోయే పరిస్థితి లేదు, ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉన్న నేపథ్యంలో దాదాపు ఇటీవల ఒక 2-3 నెలల క్రితం ఈ రోడ్డు కూడా నిర్మించారు, బ్రిడ్జి నిర్మించారు. సో ఇటు రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి మా గ్రామం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. నిన్న మొన్నటి వరకు రవాణా వ్యవస్థ పూర్తిగా మాకు ఉండేది కాదు. ఇక మాకు బ్రిడ్జ్ నిర్మించారు, చక్కటి రోడ్డు కూడా వేశారు కాబట్టి మా ఊరు అభివృద్ధి చెందడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పి గ్రామస్తులు తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి దాదాపు 60 సంవత్సరాల తర్వాత తమ ఊరికి ఒక బ్రిడ్జ్ నిర్మించడంతో గ్రామస్తులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరొక గ్రామస్తులు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా మీ పేరు చెప్పండి, మీరేం చేస్తున్నారు? మహీంద్రా సింగం నేని. మా మేము ఎంటెక్ కంప్లీట్ అయింది, ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాము. సో మీరు చదువుకున్న వాళ్ళు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇబ్బందులు దగ్గర చూస్తుంటారు. సో ఏదైతే మనకి బ్రిడ్జ్ లేదో అప్పుడు ఎలా ఉండేది ఇబ్బంది స్కూల్కి వెళ్ళాలన్నా కూడా? మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. ఈ వాగు వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. ఎందుకంటే వర్షాలు వచ్చేటప్పుడు ఒకసారి అటు వాగు అవతల ఉంటే అక్కడే ఉండాలి, లేకపోతే ఇవతలు ఉంటే ఇక్కడే ఉండాలి. ఎవరైనా పేషెంట్స్ కానీ, చదువుకునే పిల్లలు కానీ, ప్రెగ్నెంట్ వాళ్ళు కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఈ బ్రిడ్జి పడడం వల్ల ఊరికి ఒక మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు స్కూల్ వ్యాన్స్ కూడా లోపలికి వస్తున్నాయి, పిల్లలు ఎవరు ప్రాబ్లం ఫేస్ చేయట్లేదు. ప్రజెంట్ అయితే స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ కూడా ఈ బ్రిడ్జి కట్టిన తర్వాత మళ్ళీ వచ్చి విలేజ్లో పెట్టడం జరిగింది. పిల్లలు కూడా ఇప్పుడు ఎవరు బయటికి పెద్దగా వెళ్ళట్లేదు, ఇక్కడే చదువుకుంటున్నారు. బ్రిడ్జి వల్ల ఒక ఫ్యాకల్టీ ఇక్కడికి వచ్చి చెప్పడం కానీ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. బ్రిడ్జి పడడం వల్ల కూడా చాలా బాగుంది, ఊరైతే డెవలప్ అవుద్ది ఇన్ ఫ్యూచర్. మీరు చదువుకున్న రోజుల్లో మీరు ఎలా చేసేవాళ్ళు ఒకళ్ళు అటు రావాల్సి వచ్చింటే? మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామండి. మేము హాస్టల్ ఎక్కువ స్టే చేయాల్సి వచ్చేది. ఇంటికి ఎప్పుడైనా విజిట్ హాలిడేస్కి వచ్చేటప్పుడైనా సరే, ఇక్కడ వర్షం వచ్చినప్పుడు వాగు వస్తే సరికి ఇంక బంధువులు ఇంటి దగ్గర అలా ఉండాల్సి వచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడైతే మాకేం ప్రాబ్లం లేదు, బాగుంది. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చాలా హ్యాపీ. మా పిల్లలకు కానీ ఇన్ ఫ్యూచర్ అందరికీ బాగా డెవలప్ అవుద్ది. విలేజ్కి కూడా ఒక మంచి నేమ్ అనేది వచ్చింది. ఇంతకుముందు ఏమనేవాళ్ళు అంటే దాసరగ్రహారం అంటే ఆ ఊర్లో ఒక పెద్ద బాగుంటుంది, రోడ్డు బాగుండదు అనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అందరూ కూడా ఓ ఆ ఊరు పర్లేదు, డెవలప్ అయింది, బ్రిడ్జి కట్టారు, ఇంకా లైఫ్లో ఏం ప్రాబ్లం ఉండదు, ఫ్యూచర్ కూడా ప్రాబ్లం ఉండదు అండి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, చాలా దారుణంగా ఉండదు ఇట్ల పరిస్థితి. మొన్న ఈ మధ్య వేశారు, నేను చిన్నప్పటి నుంచి తిరిగే ఉండి చాలా దారుణంగా ఉండే. వర్షాలు పడితే మాత్రం చాలా అసలు కావాలి కూడా పోయే పరిస్థితి లేదు. స్కూల్ పిల్లలు అంటే ఇంకా నడిచిపోవాల్సి వచ్చేది, మామూలుగా బళ్ళు వేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉండేది. వర్షకాలం అంటే చాలా ఇబ్బందులు పడేది. మీ పేరు చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తుంటాను సార్, మా దాసరగ్రహారం. నా పేరు పరశురామ వెంకటరమణయ్య. ఎలా ఉండేది గతంలో మీకు ఇక్కడ బ్రిడ్జ్ లేకముందు ఎలా ఉండేది? అసలు పరిస్థితి ఏంటంటే పిండి కట్టలకు కానీ, ఎవరైనా కాన్పులు అయినా, డెలివరీ అయినా, ఏదైనా హాస్పిటల్కి ప్రాబ్లం అయినా సమస్యలు బాగుండి. తీసుకుపోలేక మంచాల మీద ఎత్తుకుపోయే రోజులు, ఆటోలు రాక, స్కూల్ పిల్లలకు ఇబ్బందులు. ఇప్పుడు మాత్రం సవ్యంగా అందరికీ, చిన్నపిల్లలకు కానీ ముసలివాళ్ళకి కానీ, మాకు స్కూల్ అంతకుముందు స్కూల్ లేదు, ఈ రోడ్డు పడ్డ స్కూల్ వచ్చింది, అందరికీ అనుకూలంగా బాగుంది. అంటే ముందు మీకు మీ ఊర్లోకి ఏం బండ్లు కూడా వచ్చాయి కదా? లేదు సార్, ఓన్లీ బస్సులు, ఆటోలు కూడా బాగా మహాభారంగా ఉండేది వాగు. మోటార్ సైకిల్ రావడం కష్టం ఉండేది. ఇప్పుడైతే బస్సులు వస్తుండయి, స్కూల్ బస్సులు వస్తుండయి, పిల్లలకి ఇబ్బంది లేదు, ఆటోలు వస్తుండయి. పిండికట్టలు తోలుకుంటున్నాం, రైతులు ట్రాక్టర్లు కానీ, ఒడ్డులు బట్టే లారీలు కానీ, జామాయిల కర్ర కానీ, రైతులకు అన్నిటికీ సదంగా ఉంది. ఇబ్బంది ఎన్ని సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు మీరు? ఏం సార్, నేను నాకు ఇప్పుడు 50 అంతకుముందు నుంచి ఇబ్బందిగానే ఉంది.
పుట్టుము 50 సంవత్సరాలు పుట్టుము నుంచి కూడా ఇబ్బందిగా ఉంది. రెండోది ఇక మాత్రం ఏ ప్రాబ్లం, స్కూల్ పిల్లలు కూడా 3 బస్సులు వస్తున్నాయి మా ఊరికి, ఇబ్బంది లేదు. బీటెక్ వస్తుంది, మామూలుగా జడ్పి స్కూల్ వాళ్ళు వస్తున్నారు, ఎలిమెంట్ స్కూల్ బస్సు వస్తుంది, అన్నిటికీ వస్తుంది, అన్నిటికీ ఇబ్బంది లేకుండా సంతోషం కాదు, హ్యాపీ అసలు 100%. నా చెప్పండి, మీ పేరేంటి, మీరేం చేస్తుంటారు? పేరు కొప్పోలు మాలకొండయ్య. మేము ఇంకే వ్యవసాయం చేసుకునేవాళ్ళం. సో మీరు స్థానికంగా ఇక్కడే ఉన్నారు చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. సో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరుగుంటారు కాబట్టి ఈ ఊరు ఇబ్బందులు మీకు బాగా తెలిసి ఉంటాయి. ఈ బ్రిడ్జ్ వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారు గ్రామస్తులు? ఈ బ్రిడ్జి కట్టక ముందు మేము కావాలకి రోడ్డు దాటిపోతే మళ్ళీ వచ్చేది ఎట్ట అనేది ఒక సమస్య. మా ఊరికి దాదాపు ఒక 60-70 ఎకరాలు అన్నవరం దగ్గర, అన్నవరం చెరువు కింద ఉండేది. ఆ చెరువు కింద ఉదయం లేచి పనికి పోతే, పనులకు పోయినా చేజాలకు పోయినా కూడా మేము ఆ నుంచి వచ్చేది ఎట్ట, వర్షం చినుకులు పడితే ఇక మేము వచ్చేది ఎట్ట అని భయపడి చచ్చేవాళ్ళు. అంటే పసిపిడి తల్లు ఉంటారు కదా, గర్భిణీ స్త్రీలు ఉంటారు, వాళ్ళందరూ రాలేక ఆ అన్నవరం పొలాలని అమ్మ మేము వెళ్ళిపోతామనంటే వాళ్ళు ఆపుకూలిస్తానని చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ బ్రిడ్జి 75 ఏళ్ళు ఈ ఊరు కట్టి, 75 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ పనులు జరగలేదు. మేము కావలకు పోయినా కూడా ఇంత లోతు నీళ్ళల్లో దిగి ఒక మనిషి కూడా చనిపోయాడు. అంటే అంత లోతు లేదు కానీ తెల్లారి చూసేటప్పటికి ఒక అబ్బాయి చనిపోయి ఉన్నాడు, తీసి పారేశారు. ఒక మనిషే చనిపోయాడు. గర్భిణీ స్త్రీలు ఉంటే మేము ఒక 5-10 రోజులు ముందుగానే కావలకు పోయి అడ్మిట్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే ఎప్పుడు పోవాలంటే కష్టం అని, ఇది చాలా లోతు వస్తుంది, దాదాపు ఒక 30 అడుగులు లోతు వస్తుంది, అందువల్ల ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఈ బ్రిడ్జి కట్టిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాం. పోయిన సంవత్సరం హ్యాపీగా దిగులు లేకుండా బాగైనా ఓగైనా కూడా ఇక ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చని మేము చాలా సంతోషంగా. ఈ బ్రిడ్జి 4 బ్రిడ్జీలు ఈ ప్రభుత్వంలో మాకు, ఈ 4 బ్రిడ్జీలు ఆ ఊరి ఊరి మధ్యలో ఒకటి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, 4 బ్రిడ్జీలు పడితే మేము సంతోషంగా ఈ కావలకి వెళ్ళిపోతూ ఉన్నాం. మరి ఆ రోడ్డు కూడా బాగా ఇంకా బ్రిడ్జీలు వేస్తున్నారు, ఇక మా కావలకు పోవాలని బాగైనా ఓగైనా మాకు ఇబ్బంది ఏం లేదు. బాగా చాలా సంతోషంగా యాక్టివ్గా ఉన్నాం మా ఈరోజు మా గ్రామం. సో ఇప్పటివరకు మనం ఏ బ్రిడ్జ్ గురించి అయితే మాట్లాడుకున్నామో, ఏ బ్రిడ్జ్ వస్తే ఈ ఊరి వాసుల కళ నెరవేరిందని చెప్పి చెప్పుకున్నామో, ప్రస్తుతం మనం అదే బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఒకసారి నేను మీకు ఆ బ్రిడ్జ్ చూపించే ప్రయత్నం చేస్తాను. గతంలో మనం మన టీం వచ్చినప్పుడు ఇక్కడే నిలుచుకొని ఈ వాగు ప్రవాహాన్ని చూపిస్తూ లైట్ల వెలుగులో మనకు ఆ వాగు ప్రవాహాన్ని గ్రామస్తుల ఆవేదనని మనకు అందరికీ వినిపించాం. ప్రస్తుతానికి మనం ఆ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. సో కొత్తగా ఇటీవల నిర్మించిన బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ నిర్మించడం వల్ల ఈ దాసరి అగ్రహారం గ్రామస్తులకు దాదాపు 150 కుటుంబాలు ఈ గ్రామంలో నివసిస్తున్నాయి. వీళ్ళకు ఈ ఊరు దాటాలంటే, ఊరికి రావాలంటే ఇదొకటే ప్రధాన రహదారి. ఈ దారి తప్ప మరి ఏ దారి వాళ్ళకి లేదు. సో కావలికి వెళ్ళాలన్నా, జల్దంకి వెళ్ళాలన్నా, అసలు ఈ ఊరి నుంచి కాలు బయట ఊరి పొలిమేర దాటాలంటే ఉన్న ఏకైక మార్గం ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఇదొకటి మాత్రమే. సో ఈ బ్రిడ్జ్ని దాటుకొని వీళ్ళందరూ కూడా తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. అయితే వర్షాకాలం అయితే మాత్రం వీళ్ళు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొనేవాళ్ళు. ఇప్పుడు నేను నిలుచుకున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం నీటితో నిండిపోతుంది. అటు వాళ్ళు ఇటు, ఇటు వాళ్ళు అటు వాళ్ళు వెళ్ళడానికి రావడానికి అవకాశం ఉండదు. ఒకసారి ఈ ప్రవాహాన్ని మనం చూద్దాం. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఎంత ఎత్తు నీళ్లు ఇక్కడ ప్రవహిస్తుంటాయో. సో ఇంతటి ఉధృతాన్ని, ఇంతటి ప్రవాహాన్ని దాటుకొని ఈ వాగు దాటాలి అంటే ఖచ్చితంగా అది ప్రాణాపాయం అని మనం చెప్పుకోవచ్చు. ఓ వ్యక్తి కూడా ఈ వాగు ఉధృతిలో చూసుకోకుండా దిగి కొట్టుకుపోయాడని చెప్పి కూడా మనకు ఒక గ్రామస్తుడు తెలియజేసిన నేపథ్యంలో ఇక్కడ మనం చూసి అర్థమవుతుంది ఈ వాగు ఉధృతి ఎలా ఉంటుంది వర్షాలు వచ్చినప్పుడని. సో ఇంతటి ఉధృతిని దాటుకొని అవతలకు వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడే నిలిచిపోయేవాళ్ళు. బయట ప్రపంచంతోటి ఈ దాసరి అగ్రహారం గ్రామానికి పూర్తిగా సంబంధాలు నిలిచిపోయాయి. అయితే ప్రతి వర్షాకాలం కూడా వీళ్ళు ఇదే సమస్యలు ఎదుర్కొంటున్నారు. దాదాపు ఈ గ్రామం 1956 సంవత్సరంలో ఏర్పడింది. అప్పటి నుంచి కూడా వీళ్ళు ఎంతోమంది అధికారుల చుట్టూ, పాలకుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగారు. కానీ ఏ ఒక్కరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఎట్టకేలకు మొత్తానికైతే మాత్రం మాకు ఈ బ్రిడ్జ్ శాంక్షన్ అయిన వల్ల చాలా సంతోషంగా ఉందని చెప్పి గ్రామస్తులు తమ ఆనందాన్ని మనతో పంచుకుంటున్నారు. సో మనం కూడా చూస్తున్నాం ఇక్కడ బ్రిడ్జి నిర్మాణాన్ని ఇటీవల నిర్మించారు. సో ఇక ఎలాంటి ఉధృతి వచ్చినా సరే ఏదో దాదాపు ఇది ఒక 6 అడుగులు 7 అడుగులు ఎత్తుంది. ఇంత ఎత్తులో వస్తే తప్ప, ఒకవేళ బ్రిడ్జ్ మీదకి నీటి ప్రవాహం వస్తే తప్ప మిగతా ఎలాంటి
విపత్తు సంభవించినా ఎలాంటి ఉధృతి వచ్చినా సరే వీళ్ళకి ఎలాంటి ప్రమాదం లేదు, హ్యాపీగా తమ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక కొన్ని విషయాలు మనకు గ్రామస్తులు తెలియజేశారు. ఆఖరికి ఇక్కడ డే స్కాలర్ అంటే రోజు ఉదయం స్కూల్కి వెళ్ళి సాయంత్రం వచ్చే పరిస్థితి కూడా లేదు. దాదాపు 5వ తరగతి వరకు అయితే ఈ గ్రామంలో చిన్న స్కూల్ ఉంది. 5వ తరగతి చదవాలంటే మాత్రం జల్లంకిలో కానీ కావల్లో కానీ మా పిల్లలు మేము హాస్టల్లోనే చేర్పించేస్తాము. ఎందుకంటే వాళ్ళు ఉదయం పూట ఒకవేళ స్కూల్కి వెళ్ళి ఒకవేళ భారీ వర్షం కనుక సంభవిస్తే సాయంత్రం ఇంటికి వచ్చేసరికి వాగు ఉధృతి వచ్చేస్తుంది. పిల్లలు అటే ఆగిపోవాలి, మేము ఇటే ఆగిపోవాలి. సో ఇలాంటి నేపథ్యంలో మా పిల్లల్ని కూడా మేము హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే మాత్రం హాస్టల్లోనే పెట్టి చదివించుకుంటామని చెప్తే తెలియజేశారు. మరికొంతమంది ఒక ఎంటెక్ స్టూడెంట్ కూడా ఇప్పుడు మనతో మాట్లాడే, తను కూడా అదే చెప్పాడు, నేను కూడా ఇక్కడ చదువుకుంటున్నప్పుడు బయట హాస్టల్ ఉండేవాడిని అండి, ఎందుకంటే ఇక్కడికి వచ్చిపోయే పరిస్థితి లేదని. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనకు కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళు మనకు చూపించారు. ఆఖరికి ఎవరికైనా అత్యవసర పరిస్థితి ప్రాణాపాయం మీదకి వచ్చినా, ఏదో ఒంట్లో బాగలేకపోయినా ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలంటే మాత్రం వెళ్ళలేని పరిస్థితి. సో ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని మొత్తానికి ఈ ఊరికి ఒక బ్రిడ్జ్ శాంక్షన్ అయింది, ఈ ఊరి వాసుల కళ నెరవేరింది. ఇక ముందు కూడా ఈ ఊరు అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. కెమెరా పర్సన్ రాజశేఖర్తో జోసఫ్, యాక్ట్ 24/7, దాసరి అగ్రహారం, జల్దంకి మండలం.